యా సో యాక్చువల్గా ఇక్కడ నేను అట్లాంటిలో ఉంటానని తెలుసు కదా మీకు. ఐ మీన్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ అట్లాంటి సార్. సో బేసిక్ ఏంటంటే మా కొలీగ్స్ అందరు కూడా సద్గురు ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఎవ్రీ ఎవ్రీ వీకెండ్కి ఇలాగా వాళ్ళకి ఏదో నడుస్తూ ఉంటాయంట, సెషన్లు నడుస్తూ ఉంటాయంట. సో వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి 4 అవర్స్ డ్రైవ్ కొడతారు ఇక్కడ నుంచి నాష్విల్కి, 4 అవర్స్ వెళ్ళడం రావడం, 4 అవర్స్. నేను అనుకుంటాను ఒకప్పుడు నేనే వాళ్ళని చూసుకుంటూ మాటలు చూస్తుంటే నేనే చూసుకున్నట్టు ఉంది వాళ్ళు. సో నేనేంటంటే మీరు చేసినవన్నీ కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను అనమాట యాక్చువల్గా. సో మీ మనుస్మృతి సూపర్ హిట్ సార్ యాక్చువల్గా. సో ఇట్స్ అన్ ఐ ఓపెనింగ్ టు ఎవ్రీ వన్. సో అందరికీ నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఇట్స్ లైక్ యూనో అందరూ గుడ్డిగా హిందూయిజంలో ఉండి అదే ఫాలో అవుతూ ఉంటారు. ఏదైతే ఉందో వాళ్ళ తాత తండ్రుల దగ్గర నుంచి ఏదైతే ఉందో అదే ఫాలో అవుతూ ఉన్నారు. సో ఇవాళ రేపు మోడీ గవర్నమెంట్ వచ్చి హిందూయిజము ఇంకేదో ఇంకో ప్రొపగండా వచ్చేసి భయంకరంగా హిందువుల దీని ఏమంటారు ఎగ్జాజరేషన్ చేసేసి మనమే గొప్ప అన్నట్టుగా తీసుకొస్తూ ఉన్నారు కదా. సో ఇది నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా స్టిల్ చిన్నప్పుడు ఎంతో క్లోజ్గా ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ వెళ్ళిపోయారు. వాళ్ళు మొత్తం అంతా హిందూయిజం అని, ఆది పురుష ఆర్ఎస్ఎస్ అని, ఏంట్రా ఎలా తయారయ్యారని నేను చూస్తుంటే నార్మల్గా మాట్లాడుకోవడం మానేశారు సార్ జనాలు. అంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా అరే ఎలా ఉన్నారా, అవర్ యూ, ఉన్నా ఫ్యామిలీ ఎలా, ఇవి మానేశారు అసలు కంప్లీట్గా. ఏదైనా చాట్ చేస్తే హిందూయిజం, రాముడు పోస్టర్, రాముడు పోస్టర్ ఎవడో దిక్కుమాలింది, ఎవడో వేషలు ఉంటుంది అది కూడా పెడుతున్నారు సార్ ఘోరంగా. అండ్ నేను ఎప్పుడు ఇలా లేను అసలు, అఫ్కోర్స్ జస్ట్ మీ అభిమానం ఉండేది ఎందుకంటే హిందూగా పుట్టాం కాబట్టి అలా ఉండేది. బట్ ఇప్పుడైతే నేను కాదు, ఇప్పుడు హిందూ కాదు నేను, ఇప్పుడు అన్ని మతాలు వదిలేసాను ఆఫ్టర్ యూనో నా రియలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత. సో సేమ్ రియలైజేషన్ అందరికీ రావాలని చెప్పి అన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను నేను, మీరు చేసినవి కానీ బాబు కానీ ఎలాంటివి ఏమంటే ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. బట్ సిచ్యువేషన్ అనేది ఘోరంగా జరుగుతుందని నాకు అనిపిస్తుంది యాక్చువల్గా. ఇది చేదుదారిపోతుందేమో, ఎందుకంటే యూత్ అంతా దరిద్రంగా ఇక హిందూ మత కులాల గురించి మతాల గురించి బాగా భయంకరంగా పెరిగిపోయింది. ఎందుకంటే నా వాట్సాప్ చాట్లో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్సే ఈ విధంగా మాట్లాడుకున్నారంటే ఇంకా కాలేజీ ఉండొచ్చు, ఇంకా వేరే వేరే వాళ్ళు ఇంకా హై లెవెల్ ఎవరు ఇండివిజువల్ బట్టి వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి. సో వాళ్ళ దాంట్లో ఇంకెట్లా ఉంది, ఇంకా పరిస్థితి ఇంకా దారుణంగా పరిస్థితి ఎలా ఉందో అది అదొక ఆందోళన పెరిగిపోతూ ఉండింది. ఇంకోదండి ఒకటి ఏంటంటే డిసైడ్ అయిపోండి, నెక్స్ట్ 10 ఇయర్స్ లేదా ఒక 20 ఇయర్స్ పాటు ప్లాటో స్టేజ్కి వెళ్ళిపోతాం, మనం డెవలప్ అవ్వం. ఎందుకంటే ఈ బుర్ర తక్కువ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మెజారిటీలో ఉన్నారు కాబట్టి దే విల్ డెస్ట్రాయ్ సమ్ మోర్ లైఫ్స్. ఓకే, ఇది డిసైడ్ అయిపోండి. మీరు ఆల్రెడీ వరస్ట్ చూసేసారనుకోండి, నౌ యూ కెన్ ప్రిపేర్ ఫర్ ది నెక్స్ట్ స్టెప్, రైట్? ఇఫ్ యూ హిట్ ద బాటమ్ ద ఓన్లీ వే ఇస్ అప్. సో యూ విల్ హిట్ ద బాటమ్, అట్ ద హోల్ కంట్రీ విల్ హిట్ ద బాటమ్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఎందుకంటే ఈ మూర్ఖత్వం అంత తొందరగా ఎండ్ అయ్యేది కాదు. ఇలాగ పిచ్చి పిచ్చి పెరిగి ఎప్పుడైతే వాళ్ళ సొంత జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుందో అప్పటి వరకు వాళ్ళకి అర్థం కాదు, రైట్? ఇంకొకటి, పార్డన్ మీ సేయింగ్, బట్ ఐ హ్యావ్ టు సే దిస్, ఇంకో దేశంలో ఉండి మా హిందూ గొప్ప మా భారతదేశం గొప్ప అనేవాళ్ళు రెండు దేశాలకి ద్రోహులేనండి. నో టూ వర్డ్స్ అబౌట్ ఇట్, ఐ విల్ నాట్ ఈవెన్ మిన్స్ వర్డ్స్. వాళ్ళు రెండు దేశాలకి ద్రోహం చేస్తున్నారు. దే ఆర్ ది హిపోక్రిట్స్ ఆఫ్ ది ఆన్ బోత్ సైడ్స్. అంత గొప్ప దేశం అయితే ఇక్కడికి వచ్చి పనిచేయాలి, లేదా అంత గొప్ప దేశం అంటే ఇక్కడ వదిలేసేసి అక్కడ ఎందుకు డాలర్లు బొక్కాలి? అగ్రీడ్ అగ్రీడ్, మీరు ఇది చాలా సార్లు చెప్పారు. యా స్టిల్ రింగరింగ్ ఇన్ మై ఇయర్స్. యా ఇది చెప్తూనే ఉన్నారు. ఇది దట్స్ ట్రూ సార్. ఎందుకంటే యా నేను ఐఎమ్ కంప్లీట్లీ విత్ యూ, అగ్రీ అన్నారు. సో అంత గొప్ప మతం అంత గొప్ప సివిలైజేషన్ అన్నప్పుడు వీ షుడ్ బి ఎంప్లాయింగ్ దెమ్ కదా, రైట్? మనమే అందరికి జాబ్లు ఇచ్చి మీరు వచ్చి పని చేయండి రా మాకు, మేము అక్కడ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ సుపీరియర్ అది ఇది అని మనం చూపించుకోవాలి. మనవాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మా దగ్గర గొప్ప మా దగ్గర గొప్ప అని చెప్పుకుంటున్నారు. అది ఎంత సిగ్గుమాలిన చర్య. ఇంకా ఇంకొక విషయం సార్, ఇంకా ఇక్కడ ఎంత దరిద్రంగా ఉందంటే నీచాతి నీచంగా క్యాస్ట్ బేస్డ్ ఏమంటారు ఆర్గనైజేషన్ సార్. ఇది కనపడకుండా హిడెన్ ఇది ఒక దిక్కుమాలిన మహమ్మారి. ఇది కోవిడ్ కన్నా ఇంకా పాండమిక్ కన్నా దారుణం సార్ ఇది. ఇప్పుడు అక్కడ అన్ని లోకల్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు తానా ఆట అని రెండు ఉన్నాయి సారా, దే బోత్ ఆర్ క్యాస్ట్ ఇన్ఫెస్టెడ్ ఆబ్వియస్లీ. ఇంకా లోకల్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి, అంటే డెన్వర్కి ఒకటి, హ్యూస్టన్కి ఒకటి, టెక్సాస్ మొత్తానికి ఒకటి, అలాగా లోకల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా స్టేట్ అండ్ సిటీస్కి. ఎవ్రీబడి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫెస్టెడ్ విత్ క్యాస్ట్ లైక్ ఎనీథింగ్. అన్ఫార్చునేట్లీ
నాస్తికులు అయిపోయినారు అంటే సెక్యులర్ అండ్ లిబరల్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి కూడా దే స్టిల్ హ్యావ్ సమ్ బయాస్ లెఫ్ట్ రైట్. సో ఈ అంటే లుక్ ఎట్ ది డిజీజ్ డెప్త్ అనమాట, ఎంత డీప్ గా ఉందో ఈ డిజీజ్ అనేది ఒకసారి థింక్ చేయండి. వాళ్ళు ఎలా ఎలాగా దాన్ని సమర్థించుకున్నారంటే, ఇది యాక్చువల్గా వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ ద పూర్ పీపుల్ అంటే తీసుకొస్తున్నారు, బట్ అది అది కనిపించట్లేదు నాకు, అది అసలు కనిపించట్లేదు నాకు. ఎలా అంటే మనోళ్ళకి మనం హెల్ప్ చేసుకునే మానవత్వం ఏ మానవత్వం? సి మనవాడు అనుకుని అందరికీ హ్యూమన్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు, నువ్వు నువ్వు నీకు సంబంధించిన వాడిని హెల్ప్ చేసి నువ్వు డబ్బులు కూడా కట్టుకొని ఏదో ట్రెజర్ ఫామ్ చేసి వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేయగలడం అనేది ఎంతవరకు ఇది న్యాయం అని అంటారు అసలు నాకు అర్థం కావట్లేదు. There are a couple of communities and one name will come up. I don't want to take that name. Okay, vallu vallu X community ani pilchukuntaru. Vallukunna number one priority entante vallu caste ani cheppukune valliki maatrame help chestarandi. You understand what I'm saying? Don't have to take the name. Yes. So maximum number of organizations gaani, maximum number of అవుట్రీచ్ ప్రోగ్రామ్స్, అది కూడా ఏంటి అవుట్రీచ్ ఎవరికి, వాళ్ళకే, సేమ్ క్యాస్ట్ అదే క్యాస్ట్ అదే సర్నేమ్ లేకపోతే అదే క్యాస్ట్ నేమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుంటూ ఉంటారు. సో వాళ్ళని వాళ్ళు హ్యూమానిటేరియన్ అని పిలుచుకుంటారు, మిగతా ఇదేంటి పూర్ పీపుల్ అని. వాళ్ళల్లో వాళ్ళు చూసుకుంటారు, దేర్ స్టిల్ క్యాస్టిస్ట్ పీపుల్ రైట్. అండ్ క్యాస్టిస్ట్ పీపుల్ని వాళ్ళు ప్రౌడ్గా చెప్తున్నారు కదా, అండ్ ఐ వాంట్ టు మేక్ దాట్ అ స్లర్ అండి. క్యాస్టిస్ట్ అంటే సిగ్గుపడాలి అన్నమాట, రేసిస్ట్ అన్నట్టుగా క్యాస్టిస్ట్ అంటే సిగ్గుపడాలి. Now it has to be made like that. People are actually pretty proud about it. Avunra bhai ma kulaniki men chestuntamo ane type lo they are actually being proud about it. It has to be shown its place and kolapichi anedi cheap anna mata ni it has to be normalized, just like you shame racists, right? Anybody who thinks they are supreme because of their skin color, the same thing should apply here also. You should be ashamed. Oka ratri mi amma nanna pan chesthe puttavanu అంతే తప్ప దెర్ ఇస్ నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. ద ఓన్లీ థింగ్ స్పెషల్ అబౌట్ ఎవ్రీబడి ఇస్ వాట్ యు డూ విత్ యువర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ, పుట్టిన తర్వాత పది చదువుకుని తర్వాత ఏం చేసావు అని అప్పుడు నువ్వు చెప్పుకుంటానంటే చెప్పుకో, ఐఎమ్ సో అండ్ సో అని. అంతేగాని వాళ్ళ అమ్మ నాన్న కడుపులో పుట్టావు, దట్స్ ఆల్ అబౌట్ ఇట్ రైట్. దట్స్ నథింగ్ గ్రేట్ అబౌట్. అట్లా కుక్కల పిల్లలు కూడా అంటాయి కదండి, బర్త్ బేస్డ్ పౌరుషం చూపించుకోవడం అంత చీప్ అని ఇంకోటి లేదు. అండ్ ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ విత్ కంటెంప్ట్ అండి. యా, సో అలా రావాలి సార్, కానీ అలా కనిపించట్లేదే ఇద్దరు దాపుల్లో, అసలు లేనే లేదు. ఇక్కడ ఎలా ఉందంటే ఒక టైంకి అసలు పానిక్ అయిపోయిన సిచ్యువేషన్ వచ్చేసింది నాకైతే. అంటే మాది మేమేదంటే లవ్ మ్యారేజ్, మా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఎన్నీ ఉంటాయి తెలుసు కదా, మన ఇండియా వచ్చినప్పుడు ఈ దరిద్రాలన్నీ ఉంటాయి, ఇవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి మన పార్ట్ ఆఫ్ లైఫ్లో. సో ఇప్పుడు ఏంటంటే ఎలా ఉందంటే, ఎక్కడికి వెళ్తున్నా ఏదైనా కమ్యూనిటీలో ఉన్నా జస్ట్ భోజనాలకు వెళ్తున్నా ఇదే సోది మనవాళ్ళే కాదా, అది వాళ్ళు పేరు లేవనెత్తకుండా లేవనెత్తుతున్నారు. అంటే వాళ్ళు పేరు అంటారు దాని ఏమంటారు చూపి పార్షియాలిటీ అంటారు కదా. సో ఇండైరెక్ట్ గా అటు ఇటు తెలిసిపోతా ఉంది. యూఫెమిజమ్స్ అండి, దే యూజ్ యూఫెమిజమ్స్. ఇప్పుడు తెలివిగా మీరు ఏంటి మీరు మాంసం తింటారా అని అనగానే టక్కన మెన్ను కేటగిరీలోకి వేసేస్తారు, సో అండ్ సో కేటగిరీ. నెక్స్ట్ మాంసం తింటారు, ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకో రెండు మూడు ఉన్నాయండి, ఐ కీప్ ఫర్గెటింగ్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఫస్ట్. రైట్, నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ బీఫ్ అంటారు, బీఫ్ అనగానే ఓకే యూ బిలాంగ్ టు సో అండ్ సో కమ్యూనిటీ, పోర్క్ సో అండ్ సో కమ్యూనిటీ అట్లా. సో యూఫెమిజమ్స్ చాలా స్టార్ట్ అయ్యాయండి. ఇంకా దారుణం ఏంటంటే, బేసిక్గా మనం ఇక్కడ ఇండియన్స్ కాబట్టి ఇండియన్స్ దగ్గర ఉన్న ఇండ్లు రెంట్కి వెళ్దామని ట్రై చేస్తూ ఉంటాం. సో నేను రెంట్గా ఉన్న టైంలో రెంట్కి వెళ్ళేటప్పుడు ఓనర్ తెలియదు. సో పేరేంటి అడిగినప్పుడు పేరు చెప్తే సరిపోతుంది కదా, మీ లాస్ట్ నేమ్ ఏం సార్, లాస్ట్ నేమ్ మల్టిపుల్ టైమ్స్ అడుగుతున్నాను. ఎగ్జాక్ట్, హౌ డస్ ఇట్ మ్యాటర్ టు యూ? నీకు నా జనరల్గా నువ్వు ఓకే అన్నప్పుడు నేను ఇచ్చే డాక్యుమెంటేషన్ నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఇప్పుడే నువ్వు తెలుసుకొని చేంజ్ చేసేది పీకేది ఉంది. సో ఎందుకంటే ఓనర్స్ అడుగుతారండి ఆఖరికి, ఈ పక్కన ఉన్న వీళ్ళు కూడా ఓనర్స్ అడుగుతారు, ఐ వాంట్ గివ్ టు సో అండ్ సో టైప్ ఆఫ్ పీపుల్ అని. సార్.